హాయ్ హలో గైస్ దిస్ ఈజ్ బిఎస్టీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎస్టీ తెలుగుటెక్ సో గైస్ అందరికి కూడా సో మన ఛానల్ ద్వారా సో చాలా వరకు సో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ సెట్ ట్వంటీ ట్వంటీ టూ అదేవిధంగా ఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి అండ్ ఈ ఒక వీడియోలో మనం వచ్చేసరికి సో టోటల్గా ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్ అనేది ఇంకొక ఫోర్ డేస్లో మనకైతే సో కంప్లీట్ అయిపోతుంది సో జూలై ట్వంటీ సెకండ్న సో ఈ సెట్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో డిప్లొమా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఈ సెట్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ సెట్ ఎగ్జామ్ అనేది సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా ఎవరైనా ప్రిపేర్ కాకపోతే వెంటనే ఇంకా సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండండి ఈ ఫోర్ డేస్ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే వస్తుంది అండ్ ఈ ఫోర్ డేస్లో మీరు ఎంతైతే ప్రిపేర్ అవుతారో దాన్ని బట్టి మీ యొక్క ర్యాంక్ అనేది సో పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అనమాట సో దీని అన్నిటికీ కూడా మీకు మంచి మంచిగా టిప్స్ అనేటివి కూడా సో ఇంకో త్రీ డేస్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను సో లాస్ట్ మినిట్ టిప్స్ అనమాట అవి సో అవన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ టైంలో మీరు ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో మనం మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఆల్రెడీ పబ్లిష్ చేస్తూ ఉంది అవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీ అందరికి కూడా రిఫర్ చేశాను సో ఇక ఓన్లీ మీరు ఆ ఆబ్జెక్టివ్స్ బిట్స్ మాత్రం చదువుకున్నా కూడా బెటర్ ఆపర్చునిటీతో ఉంటుందనేసి సో ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ప్రీవియస్ వీడియో అనేసి సో దాన్ని అయితే క్లిక్ చేసి చూడండి అండ్ మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ యొక్క వీడియోలో సో ఈ సెట్ ట్వంటీ ట్వంటీ త్రీకి ప్రిపేర్ అవుతున్న డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నా యొక్క చిన్న సజెషన్స్ అయితే ఇస్తాను సో వీడియోని అప్ టు లాస్ట్ సెకండ్ వరకు అయితే చూడండి అండ్ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ త్రీలో సో చాలామందికి చాలా విధాలుగా ఇప్పటి నుంచే డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి మేము ఆఫ్లైన్ చేరాలా లేదంటే ఆన్లైన్ చేరాలా అనేసి సో ఈ యొక్క క్లారిఫికేషన్ అనేది మీకు ఈ వీడియోలో దాని మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ సో వీడియోని కంటిన్యూ చేసే ముందు రీ బై అనకాడమీ ప్రొవైడ్ చేస్తున్న టెస్ట్లు రాసి చాలా మంది చాలా మంచి కంపెనీస్లో అయితే ప్లేస్ అవ్వడం జరిగింది అండ్ ఈరోజు డిస్కస్ చేసుకున్నట్లయితే హర్షిత్ అగర్వాల్ అనమాట సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తినైతే ప్లేస్ అవ్వడం జరిగింది బ్లూ స్టాక్స్ కంపెనీలో అండ్ రీ లెవెల్ స్కోర్ చూసుకున్నట్లయితే సో థౌజండ్కి తినకొచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగిందనమాట అదే అదేవిధంగా బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ రాసి తినైతే ఈ స్కోర్ అయితే చేయడం జరిగింది సో ఇదే మంచి అవకాశం అనమాట సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రీ లెవెల్ బై అకాడమీ అయితే చాలా మంచి అవకాశాలు అయితే ఇస్తూ ఉంది సో మీకు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు టోటల్గా ఫ్రీగా మీకైతే ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా సైన్ అప్ అయిపోయి మీ యొక్క ఎగ్జామ్ టెస్ట్ అనేది షెడ్యూల్ అయితే చేసుకోండి అండ్ ఇందులో మీకు కనుక మంచి మంచి స్కోర్స్ కానీ వచ్చాయి అంటే ఐ వాచెస్ మ్యాక్ బుక్స్ ఐఫోన్స్ అనేవి కూడా సో రియల్ ఎవల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటే వెంతటన్నీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అయిపోయి రిజిస్టర్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అయితే సెట్ చేసుకోండి థ్యాంక్ యూ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి మీకోసమే చెప్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే చాలా అంటే చాలా యూటిలైజ్ అయితే అవుతుంది అండ్ యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా సో ముందుగా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ టూ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి అదైతే చూడండి ఆ తర్వాత డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి అండ్ ఆఫ్లైన్ బెటరా లేదంటే ఆన్లైన్ బెటరా అంటే సో నేనైతే సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైనే బెటర్ అని చెప్పేవాడిని ఓకేనా ఎందుకంటే సో అప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వలేదు అండ్ ఇన్ని సోర్సెస్ అనేవి మనకు ఆన్లైన్ ద్వారా వచ్చేదానికి అప్పుడు అవకాశం లేదు బట్ నౌ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే సో కంపేర్ టు ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బెటర్ దాన్ అనమాట ఓకేనా సో ఎందుకనేసి ఈ యొక్క డిఫరెన్స్లో మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్స్ ఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఫీ అనేది చూసుకుంటే సో ఆఫ్లైన్ ఈ సెట్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయించుకుంటారు ఫర్ ఈ సెట్ కోచింగ్కి ఓకేనా అదే మన ఆన్లైన్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు కానివచ్చు ఏదైనా ఆన్లైన్ అనేది తీసుకుంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ యొక్క ఆన్లైన్ కోర్సులో మీకు అన్నీ కూడా వీడియో లెక్చరర్స్ బ్రాంచుకి సంబంధించి అదే విధంగా జనరల్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి సో దీనిలో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ కోర్స్ కంప్లీషన్ టైం చూసుకున్నట్లయితే సో ఈ సెట్లో నైన్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ పట్టచ్చు అంటే డైలీ మనం క్లాస్కి వెళ్ళాలి సో ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ టూ మంత్స్లో మనము మన యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్లో మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అండ్ ఇంకొక చిన్న ఇక్కడ మీకు సజెషన్ ఏంటంటే సో ఆఫ్లైన్ చూస్ చేసుకునే వాళ్ళకి సో ఈ నైన్ మంత్స్ వన్ ఇయర్ మనం వెళ్ళే బదులు టైం వేస్ట్ చేసుకునే బదులు సో ఆన్లైన్లో మనం ఇంటి నుండే మనం నేర్చుకునే దానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది కాబట్టి సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఇన్ కేస్ వద్దు మేము ఆఫ్లైనే వెళ్ళాలి అనుకుంటే సో ఈ నైన్ మంత్స్ వన్ ఇయర్ మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు ఓకే బట్ కొన్ని కొన్ని సమస్యల వల్ల ప్రతి ఒక్క రోజు మనం వెళ్ళలేం కదా సో అలా కుదరకపోవచ్చు సో వన్ ఆర్ టూ మంత్స్ ఎగరగొట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటే టోటల్ ఓవరాల్ వన్ ఇయర్లో ఒక టూ మంత్స్ అయినా మీరు లీవ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ టూ మంత్స్కి సంబంధించిన సబ్జెక్ట్ గ్రిప్ అనేది మీకు చాలా అంటే చాలా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అండ్ అది మళ్ళీ చెప్తారా అంటే చెప్పేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటారు కాబట్టి ఆఫ్లైన్లో కూడా సో మనకి అది మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉండదు మళ్ళీ మనమే ప్రిపేర్ అవ్వాలి అదే కంపేర్ టు ఆన్లైన్ చూసుకున్నట్లయితే సో మనకు టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ అన్ని లెక్చరర్స్ అన్ని టాపిక్స్ మనకు ఆన్లైన్లోనే ఉంటాయి మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మనం ఓపెన్ చేసుకొని చదువుకునే అవకాశం అయితే ఇక్కడ మనకు కల్పించడం జరిగింది అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం ఎంతవరకు గెయిన్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అంటే సో ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం ఆఫ్లైన్లో గెయిన్ చేసుకోగలుగుతాము అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే సో మాన్యస్ ఎంజీబీ ఈసెట్ కోచింగ్లో అయితే మనమైతే గెయిన్ చేసుకోవచ్చు సో ఎందుకు ఇలా అనేసి అంటే సో కొంతమందికి ఏంటంటే సో లెక్చరర్స్ ముందర అండ్ స్టూడెంట్స్ ముందర ఏమైనా డౌట్స్ ఉంటే అడగలేకపోవచ్చు సో అదే మాన్యాస్ఎంజీబీ ఆన్లైన్లో తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ అయినా కానివచ్చు నువ్వు వాళ్ళని డైరెక్ట్గా ఫోన్ చేసి అడగచ్చు అండ్ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే సో అసలే మీకు ఇక్కడ డౌట్స్ అనేవి రాకుండా వీలైతే ఈ యొక్క వీడియోస్ అనేటివి ప్రిపేర్ చేయడం జరిగింది అంటే మీరు వీడియో చూస్తున్నప్పుడే సో పలానా డౌట్ ఉంది అనే లోపు మీకు సో ఇక్కడ మీ డౌట్ అనేది ఫుల్ఫిల్ అయితే అయిపోతుంది తుందనమాట సో ఇక్కడ మీరు ఈజీగా గమనించవచ్చు సో డౌట్స్ అనేటివి ఈజీగా క్లారిఫై అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో అంటే ఈ సమ్ ఎలా వచ్చింది అనే థాట్లోనే మీకు అక్కడ వెంటనే వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తారనమాట ఓకే ఈ సమ్ ఇలా వచ్చింది సో దానికోసమే అనేసి అంటే మీకు డౌట్ క్రియేట్ అయ్యే లోపు అక్కడ మీకు ఆన్సర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీంతో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎర్రర్ ఫ్రీ అయితే ఉంటుందన్నమాట సో దానికోసమే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ కా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ఈ సెట్లో సో నార్మల్ బోర్డు పైన బ్లాక్ బోర్డ్ పైన వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే మన మానియాస్ ఎంజీబీ ఈ సెట్ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే డిజిటల్ బోర్డు అదేవిధంగా యానిమేషన్స్ గ్రాఫిక్స్ పీపీటీసీ ఇవన్నీ కూడా యూస్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ టైం టేకన్ టు కంప్లీట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఫైవ్ టు టెన్ అవర్స్ అయితే టైం పడుతుంది బికాజ్ ఎందుకంటే మధ్య మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడము సో అది ఇది అనేసి మీకు కూడా తెలుసు సో అది ఎంత డిస్టర్బెన్స్ అక్కరవుతుంది అండ్ దాన్ని ప్రనౌన్స్ చేసుకుంటూ లేట్ అవుతూ ఉంటుంది సో అదంతా టైం అనేది మనకు మినిమం మనకు ఫైవ్ అవర్స్ మ్యాక్సిమం టెన్ అవర్స్ అయితే టైం టేక్ అయినైతే అయితే అవుతుంది అండ్ అదే మనకు సో ఆన్లైన్లో చూసుకున్నట్లయితే సో ఇన్ త్రీ టు ఫైవ్ అవర్స్లో మినిమమ్ టైమే త్రీ అవర్స్ సో మాక్సిమమ్ ఫైవ్ అవర్స్లో కంప్లీట్ అయితే అయిపోతుంది ఓకేనా సో ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో ఆఫ్లైన్లో చేస్తారు ఆన్లైన్లో చేస్తారు బట్ ఆఫ్లైన్లో ఏంటంటే జస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే చేస్తారు ప్రతి ఒక్క బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో ఎవరి వల్ల కాదు ఆఫ్లైన్లో అయితే ఎందుకంటే అది టైం టేకన్ ప్రాసెస్ కాబట్టి ఓకేనా సో మీకు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మ్యాక్సిమం చేయొచ్చు సో అంతకు మించి చేయాలంటే ఎవరు చేయరు సో దాంట్లో కూడా సో ప్రీవియస్ పేపర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రమే సో ఆఫ్లైన్ కోచింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క బిట్ సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ప్రతి ఒక్క బిట్కి సంబంధించి ఎక్స్ప్లెనే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు సో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఏంటి ఎలా వచ్చింది ఏమనేసి సో ఇక్కడ మీకు సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా మీకు అయితే సో ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది సో దాని ద్వారా మీకు తెలుసుకోవచ్చు ఓకే ఈ బిట్ ఇలా వచ్చిందా అనేసి సో అదే మీకు డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఏంటంటే బిట్స్ ఇచ్చేస్తారు దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సార్ వాళ్ళు చెప్పాలి ఎవరో ఒకరు సో అలా ప్రతిసారి మనకు వాళ్ళు అవైలబుల్గా అయితే ఉండరు కానీ ఆన్లైన్లో ఏంటంటే పూర్తిగా మీకు ఆ బిట్కి ఆన్సర్ ఉండి ఆ దాని కింద మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎలా వచ్చింది ఏ ఫార్ములా తీసుకుంటే వచ్చింది ఏంటి అనేసి ఓకేనా ఆ తర్వాత మనకు బ్యాకప్ రివిజన్ క్లాసెస్ అనేటివి జీరో అయితే ఉంటాయి అదే మన మానియాస్ ఎంజీబీ పబ్లికేషన్స్లో చూసుకున్నట్లయితే ఆన్లైన్ కోచింగ్లో హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ అయితే మనకైతే ఉండడం జరుగుతుందనమాట ఓకేనా అండ్ ఎగ్జామ్స్ విత్ సొల్యూషన్స్ వచ్చేసరికి సో టోటల్గా ఎగ్జామ్స్ అనేటివి ఆఫ్లైన్ ద్వారా అయితే ఫిఫ్టీన్ లేదా హండ్రెడ్ మాత్రం పెట్టగలుగుతారు సో అదే మన ఆన్లైన్లో చూసుకున్నట్లయితే సో టోటల్గా త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామ్స్ అనేటివి మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీకైతే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఎంతైతే రాస్తామో అదే మనకు తెలుస్తుంది అనమాట సో ఎంతసేపు మనం అట్లా చేసుకోవడం వల్ల మనకేం యూజ్ అయితే లేదు నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనకు కొద్దిగా నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మ్యాక్సిమం మనకు ఫైవ్ హండ్రెడ్ ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్లాస్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సో ఆఫ్టర్నూన్ తర్వాత బ్రేక్ ఇస్తాము ఆ తర్వాత టూ నుంచి ఫైవ్ వరకు అనేసి సో ఆఫ్లైన్లో అయితే ఈ విధంగా ఉంటుంది సో ఆ టైంలో మన మైండ్ కూడా ప్రతిసారి ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట సో లంచ్కి వెళ్ళిన వెంటనే మధ్యాహ్నం అంటే నిద్ర రావడము ఇలాంటివన్నీ ఉంటాయి బట్ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా అయితే ఉంటుంది సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఆఫ్లైన్ అనుకోండి పర్టికులర్ టైంలోనే వెళ్ళాలి పర్టికులర్ టైంలోనే చదవాలి అనేసి మన షెడ్యూల్ అనేది ఉండడం జరుగుతుంది ఆ టైంలో మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మనం అక్కడ వినాల్సింది వస్తుంది అదే మనకు ఆన్లైన్లో చూసుకున్నామండి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు ఓకే నేను తర్వాత ఈవినింగ్ చదువుకుంటాను అనేసి మీరు మోసేసి సో నిద్ర వస్తే నిద్రపోండి ఆ తర్వాత ఈవినింగ్ లేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు అదే ఆఫ్లైన్లో కుదురుతుందా కుదరదు ఎందుకంటే సో ఆఫ్లైన్లో మీరు ఇంకా పడుకున్నారంటే ఆ టైంలో సో ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా చెప్పేదానికి కూడా అవకాశం అయితే ఉండదు అది మీరే మళ్ళీ మళ్ళీ లెర్న్ చేసుకోవాల్సిన అవసరం అవసరమైతే ఉంటుందన్నమాట సో ఇది మీకు బేసిక్ అనమాట సో చాలామంది స్టూడెంట్స్ ఫేస్ అయ్యే ప్రాబ్లమే ఇది సో ఎందుకంటే నేను కూడా ఆ ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మీకు ఇతయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ డౌట్స్ చూసుకున్నట్లయితే సో చాలా వరకు ఆఫ్లైన్ ఈసెట్లో సో మనకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి డౌట్స్ రావడానికి అదే ఆన్లైన్లో చూసుకునేట్టయితే చాలా తక్కువగా అయితే మనకు సో ఛాన్సెస్ అయితే ఉంటాయి సో బికాజ్ ఎందుకంటే మనకు అన్ని డౌట్స్ కూడా అప్పటికప్పుడే క్లియర్ అవుతూ వస్తాయి కాబట్టి ఓకేనా టోటల్గా మీకు అయితే అర్థమైంది అనుకుంటాను సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్పడం కోసమే నేను అయితే ఈ వీడియో చేశాను సో ఎవరైతే ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఈ సెట్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో సో బెస్ట్ ఆప్షన్ అయితే మీకు ఆన్లైన్ ఈ సెట్ కోచింగ్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా దీని అయితే కంటిన్యూ చేయండి అండ్ మీకు ఎటువంటి టిప్స్ కావాలన్నా ఎటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు అయితే గైడెన్స్గా అయితే ఉంటాను సో అవన్నిటిని మీరు పాటిస్తే చాలు సో ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను ఓకేనా సో ఇది ఇయస్ టోటల్గా ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తున్నా ఉండండి బిఎస్టీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్ డి సైనింగ్ ఆఫ్ బై